हाई फ्रेंड्स गुड इवनिंग टेक्नीस् एपिसोड थ्री टू के अंदर की स्वागतम ఫస్ట్ న్యూస్ వచ్చేసి రెడ్మీ నుంచి అండి రెడ్మీ నోట్ టెన్ ఎస్ మొబైల్ నిన్న లాంచ్ చేశారు ముందుగా ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చూద్దాం ఈ ఫోన్ డిస్ప్లే చూసుకుంటే మనకు సిక్స్ పాయింట్ ఫోర్ ఇంచెస్ ఫుల్ హెచ్ ప్లస్ ఆమ్లెడ్ డిస్ప్లే ఈ ఫోన్ లో ప్రాసెస్ చూసుకుంటే మనకు మీడియాటెక్ హీలియో జీ నైన్టీ ఫైవ్ ప్రాసర్ అయితే ఉంది ఈ ఫోన్ లో బ్యాక్ సైడ్ మనకు క్రంట్ కెమెరా సెటప్ ఉంది మెయిన్ కెమెరా చూసుకుంటే మనకు సిక్స్టీ ఫోర్ మెగాపిక్సెల్ కెమెరా ఉంది ఎయిట్ మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా టూ మెగాపిక్సెల్ డెప్ సెన్సార్ టూ మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంది ఈ ఫోన్ లో ఫ్రంట్ కెమెరా వస్తే మనకు థర్టీన్ మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది ఈ ఫోన్ లో ఫింగర్ ప్రింట్ ఇషన్ కోస మనకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ప్రొవైడ్ చేశారు ఇంకా ఈ ఫోన్ లో చూసుకుంటే మనకు ఐఆర్ బ్లాస్టర్ ఉంది త్రీ పాయింట్ ఫైవ్ ఎం ఆడియో జాక్ కూడా ఉంది అలాగే మనకు స్టీరియో స్పీకర్స్ కూడా ఉన్నాయి ఐ రెజులేషన్ ఆడియో సర్టిఫికేషన్ కూడా పొందింది ఈ ఫోన్ ఈ ఫోన్ బ్యాటరీ విషయానికి మనకు ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ కలిగింది థర్టీ త్రీ వాట్ ఫస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఉంది ఈఎస్బీ టైప్ ఉంది ఈ ఫోన్స్ కలర్ విషయానికి వస్తే ఈ ఫోన్ ని మనకు త్రీ కలర్స్ లో అయితే తీసుకొచ్చారు బ్లూ కలర్ ఒకటి వైట్ కలర్ ఒకటి బ్లాక్ కలర్ ఒకటి ఈ ఫోన్ ప్రైస్ విషయానికి వస్తే ఈ ఫోన్ ని మనకు టూ అయితే తీసుకొచ్చారు సిక్స్ జీబీ రామ్ సిక్స్టీ ఫోర్ జీబీ వేరియం ప్రైస్ చూసుకుంటే మనకు పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల ప్రైస్ అయితే పెట్టారు సిక్స్ జీబీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ రమ్ ప్రైస్ చూసుకుంటే మనకు పదహైదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్రైజ్ అయితే పెట్టారు ఈ ఫోన్ ఫస్ట్ సేల్ డేట్ విషయానికి వస్తే ఈ మంత్ ఎయిటీన్త్ నా ట్వల్ కి అమెజాన్ లో తీసుకొస్తున్నారు ఈ ఫోన్ ప్రైజెస్ అయితే నాకైతే నచ్చలేదు వీళ్ళు కనీసం కార్డ్ ఆఫర్ కూడా ఇవ్వలేదు ఫస్ట్ సేల్ లో ఇచ్చింటే మనకు వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందల వరకు ప్రైజ్ అయితే తగ్గేది మీరు ఈ ఫోన్ తీసుకోవడం కన్నా రెడ్మీ నోట్ టెన్ మొబైల్ తీసుకోవడం చాలా బెటర్ నోట్ టెన్ మొబైల్ కి ఈ మొబైల్ కి మనకు రెండు స్పెసిఫికేషన్స్ మాత్రమే చేంజ్ అవుతాయి నోట్ టెన్ లో మనకు స్నాప్ డ్రాగన్ ప్రాసెస్ ఉంటే ఇందులో మనకు మీడియా హీలో జీ నైన్టీ ఫైవ్ ప్రాసెస్ అయితే ఉంది అది మనకు నార్మల్ యూసేజ్ కి సరిపోతుంది ఈ ప్రోసర్ చూసుకుంటే మనకు గేమింగ్ అయితే బాగుంటుంది మీ నోట్ టెన్ లో చూసుకుంటే మనకు బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా ఫార్టీ ఎయిట్ మెగాపిక్సెల్ సోనీ సెన్సార్ ఉంటుంది అదే మనకు నోట్ టెన్ ఎస్ లో చూసుకుంటే మనకు సిక్స్టీ ఫోర్ మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది ఇది మనకు మేబీ సామ్సంగ్ సెన్సార్ అయితే అయి ఉండొచ్చు మీరు గేమింగ్ కోసం అయితే ఈ ఫోన్ ని ప్రిఫర్ చేయకండి నార్మల్ యూసేజ్ కి అయితే మనకు నోట్ టెన్ బెటర్ అవుతుంది దీనికన్నా ఈ రెడ్మీ నోట్ టెన్ ఎస్ మొబైల్ తో పాటు మనకు రెడ్మీ వాచ్ ను లాంచ్ చేశారు దీని చూసుకుంటే మనకు మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల ప్రైజ్ అయితే పెట్టారు ఈ వాచ్ ని మనకు సేల్ కి ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్ నా ఫ్లిప్కార్ట్ అయితే తీసుకొస్తున్నారు న్యూస్ వచ్చేసి బీజిఎమ్ఐ నుంచి అండి బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా ఈ గేమ్ ప్రీ రిజిస్ట్రేషన్ డేట్ అయితే అఫీషియల్ గా అయితే రివీల్ అయింది ఈ గేమ్ సంబంధించిన ప్రీ రిజిస్ట్రేషన్ ఈ మంత్ ఎయిటీన్త్ నా ప్లే స్టోర్ అయితే స్టార్ట్ అవుతాయి రెడీగా ఉండండి పబ్జి ప్లేయర్స్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రియల్ నుంచి అండి రియల్మీ ఎయిట్ మొబైల్ మీద మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్రైజ్ అయితే తగ్గించారు ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎందుకు ప్రైస్ తగ్గించారంటే మనకు రెడ్మీ నోట్ టెన్ ఎస్ మొబైల్ లాంచ్ అయింది రియల్మీ మొబైల్ స్పెసిఫికేషన్ రెడ్మీ నోట్ ఎస్ మొబైల్ స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకు ఇంచు ఒకేలా అయితే ఉంటాయి నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మీడియాటెక్ నుంచి అండి మీడేటెక్ డైమన్ సిటీ నైన్ హండ్రెడ్ ప్రాసర్ ని వీళ్ళైతే అనౌన్స్ చేశారు ఇప్పటి వరకు మనం డైమండ్ సిటీ సెవెన్ హండ్రెడ్ ప్రాసర్ ను చూసాం ఎయిట్ హండ్రెడ్ ప్రాసర్ చూసాం థౌజండ్ కూడా చూసాం మనం త్వరలో అయితే నైన్ హండ్రెడ్ ప్రాసర్ కూడా చూడబోతున్నాం నెక్స్ట్ న్యూస్ వచ్చేసి పోకో నుంచి అండి పోకో ఎం త్రీ ప్రో ఫైవ్ జీ మొబైల్ సంబంధించిన డిజైన్ అయితే లీక్ అయింది మీకు ఇప్పుడు డిస్ప్లే మీద అయితే కనిపిస్తోంది అలాగే మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ కూడా లీక్ అయ్యాయి ఈ ఫోన్ డిస్ప్లే చూసుకుంటే మనకు సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ఎల్స్ డిస్ప్లే ప్రాసర్ చూసుకుంటే మనకు మీడియాటెక్ టెక్ సిటీ సెవెన్ హండ్రెడ్ ప్రాసర్తో రాబోతున్నట్లు తెలుస్తోంది అలాగే ఈ ఫోన్లో బ్యాక్ సైడ్ మనకు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది మెయిన్ కెమెరా చూసుకుంటే మనకు ఫార్టీ ఎయిట్ మెగాపిక్సెల్ కెమెరా ఉంది రెండు టూ మెగాపిక్సెల్ కెమెరాస్ ఉన్నాయి ఫ్రంట్ చూసుకుంటే మనకు ఎయిట్ మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది ఈ ఫోన్ బ్యాటరీ చూసుకుంటే మనకు ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీని కలిగింది ఛార్జింగ్ స్పీడ్లో చూసుకుంటే మనకు ఎయిటీన్ వాట్ కానీ లేదా ట్వంటీ టూ వాట్ కానీ తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది ఇవి ఫ్రెండ్స్ ఇప్పటివరకునే టెక్నిస్ మీకు టెక్నిక్స్ వినైతే లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్కాన్ని యాక్టివేట్ చేసుకోండి మీ సలహాలు సందేహాలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ నరహరి సైనింగ్ ఆఫ్